ప్రభువు నామమును మీ అందరికీ శుభము. సామెతల గ్రంథము మన ఇహలోక యాత్రకు అవసరమైన పరలోక జ్ఞానాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించి మనలను సక్రమమైన మార్గంలో చక్కగా నడిపిస్తుంది. దుష్టత్వంతోనూ చెడుతనంతోనూ నిండిన ఈ పతన ప్రపంచంలో జ్ఞానంతో కూడిన ఈ సామెతలు మన అనుదిన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగిపోవాలి. దేవుడు శాశ్వతమైన బహుమానం సులువుగా ఇస్తాడు, కానీ సాతాను మనలను దాన్ని అందుకోకుండా చేస్తాడు. విత్తనం వేసేటప్పుడు మొలకెత్తి ఫలిస్తుందనే ఆశతో దానిని విత్తుతాము. విత్తేది కొంచెమే గాని కోసేది చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు మైకులో మెల్లగా మనం మాట్లాడినప్పుడు బయటకు చాలా గట్టిగా వినబడుతుంది. రెండు రకములైన పంటలను మనం గమనించగలం. మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6:7. దౌశ్యమును విత్తువాడు కీడును కోయును. సామెతల గ్రంథము 28:8. వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయ వాయువు వారి కోతయగును. Hosea 7:7. శరీరేచ్ఛలను విత్తితే శాపము అనే పంట కోస్తాం. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6:7-8. అదేవిధంగా నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానము అనగా నిత్య జీవమును పంటను కోయుదాం. కావున మన జీవితంలో ఏవి శాశ్వతమో ఏవి అశాశ్వతమో గుర్తెరిగి మేలుకరమైనది విత్తితే మనకు శ్రేష్టమైన పంట చేతికి వస్తుంది. మన దేవుడు శాశ్వతుడు కనుక శాశ్వత కాలానికి సరిపోయే పంటను కోయాలి. అంటే ఈ లోకములో ఆయన నీతిని బట్టి ఆత్మానుసారమైన విత్తనాలు విత్తాలి. ప్రియమైన విశ్వాసులారా, నీ జీవితంలో నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానం లభిస్తుంది. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. సామెతల గ్రంథము 11:18. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృప చెప్తున్న దయగల ప్రభువా, మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడును. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణ పాయస్థితిలో హాస్పిటల్స్లో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీ యొక్క దయగల హస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకొంచిన వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలంగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకొంచిన వారికి జ్ఞానం ప్రసాదించండి. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షింపు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడైంది.